గుంటూరు జిల్లా రేపల్లె మండలం వడ్డీవారిపాలెం గ్రామంలో 1953 సంవత్సరంలో సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మించిన సినీ నటి సావిత్రి జయంతి సందర్భంగా సావిత్రి గణేష్ హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు జనసేన పార్టీ రేపల్లె నియోజకవర్గ అభ్యర్థి సినీ నటి సావిత్రికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా రేపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జ్ కమతం సాంబశివరావు మాట్లాడుతూ రేపల్లె మండలంలో 1953లో తీర ప్రాంతంలో ఈ స్కూల్ చదివి విద్యార్థిని విద్యార్థులు అనేక రాష్ట్రాలలో అనేక దేశాల్లో ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని తెలిపారు. సావిత్రి మతి సావిత్రి గారి జన్మదినోత్సవం సందర్భంగా వడ్డివారిపాలెం గ్రామంలో వారు 1963లో కట్టించినటువంటి శ్రీమతి సావిత్రి గణేశన్న హై స్కూల్ నందు ఆ విగ్రహానికి పూలమాల వేసి శ్రీమతి సావిత్రి గారికి నివాళులర్పించడం చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా శ్రీమతి సావిత్రి గారు వారి ఆలోచన విధానం, వారి దాతృత్వం ఈ ప్రపంచానికి కూడా చాలా ఆదర్శవంతమైనటువంటి మనిషిగా వారిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది. సావిత్రి గారు ఆ రోజుల్లోనే విద్య పట్ల ఎంతో మక్కువతో గణేశన్ గారిని ఒప్పించి వడ్డివారిపాలెం వారి స్వగ్రామమైనటువంటి రేపల్లె నియోజకవర్గంలోని రేపల్లె మండలం వడ్డివారిపాలెం గ్రామంలో 1963లోనే ఉన్నత పాఠశాలని స్థాపించి ఈ రూరల్ ఏరియాల్లో ఎంతో మంది విద్యార్థులకి విద్యను అభ్యించడానికి, ప్రాథమిక విద్య ఉన్నత విద్యను అభ్యసించడానికి తోడ్పాటును అందించారు. ఎంతో మంది స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి పొజిషన్లో అనేక వృత్తుల్లోనూ ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ప్రముఖులుగా వెలుగొందుతూ ఉన్న సంగతి తెలిసిందే. నేను ఒకటే ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీమతి సావిత్రి గారి పేరు మీద ఈ రూరల్ ఏరియాలో 1963లోనే స్థాపించబడినటువంటి స్కూలు ఇంత మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి సావిత్రి గారు మన మధ్య లేకున్నా వారి జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అందుకని మిత్రులారా, మీరందరూ కూడా ఇంతకు ముందు చదువుకుని ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్కూల్ అభివృద్ధికి ఎంతో కొంత పాటుపడాలని నేను వారందరికీ కూడా కోరుతూ ఉన్నాను.